నమస్తే, నేను మీ జ్యోతి. మనలో జ్ఞానం అన్నది ఎంతో కొంత ఉంటుంది. అయితే మనం జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటాం, దాంతో పాటు మనలో ఉన్న అజ్ఞానాన్ని కూడా మనం పూర్తిగా తీసివేసేయగలగాలి. ఒక సద్గురువు మనతో పాటు ఉన్నప్పుడు మనలో ఉన్న ఈ అజ్ఞానాన్ని పూర్తిగా తీసివేసేస్తూ ఉంటారు. అందుకే సద్గురువు అయిన సాయినాథుడు తనని నమ్ముకున్న వాళ్లకు, అలాగే తన భక్తులకు ముఖ్యంగా జ్ఞానాన్ని ప్రసాదించటము అన్నది ఎలాగో జరుగుతూ ఉండేది, దాంతో పాటు అజ్ఞానాన్ని పూర్తిగా తీస్తూ ఉండేవారు. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న కథ మనం చెప్పుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నట్ట. ఆ వ్యక్తి అసలు గురువు అన్నవారు ఎందుకు కావాలి మన జీవితంలో అనే సందేహం రావడంతో ఒక గురువు గారి దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడుతున్నట్ట. ఏమిటి, అసలు మనిషికి గురువు అన్నవాళ్లు అవసరమా అని. అయితే ఆ గురువు గారు ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది అన్నది, అంటే మాటల్లో చెప్తే అర్థం కాదు, గురువు గారు ఎందుకు కావాలి అంటే ఆయనకి బహుశా అర్థం కాకపోవచ్చు అని గురువు, సరే నువ్వు ఉన్న ప్రదేశానికి నన్ను తీసుకుని వెళ్ళు అన్నట్ట. ఆ వ్యక్తి గొప్ప వ్యాపారస్తుడు, అంటే ఎన్నో లాభాలు పొందుతున్నాడు. ఏడంతస్తుల పెద్ద మేడ ఉందట, అక్కడ ఎన్నో వస్తువులు అమ్ముతూ ఉంటాడు. అంటే ఇంచుమించు ఒక సూపర్ మార్కెట్ లాగా అనమాట. అయితే మరి అక్కడికి తీసుకుని వెళ్లారా అంటే అక్కడికే తీసుకుని వెళ్ళన్నారట గురువు గారు. మొత్తానికి ఇద్దరు అక్కడికి వెళ్లారు. అయితే ఈ సూపర్ మార్కెట్ అన్నది ఇప్పుడు నువ్వు దీన్ని తీసి ఉంచొద్దు, దీన్ని మూసేసేయ అన్నారట. అంటే మూసేశారు, అంటే ఎవరికి కూడా అనుమతి లేదు. ఆ సమయంలో గురువు గారు అన్నారట, ముందుగా మనం ఈ మార్కెట్ లోకి ఒక ఆవుని పంపిద్దామన్నారట. అంటే ఆయనకి ఏం అర్థం కాలేదు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. సరే ఏం చెప్తారో విందాం, ఒకసారి వెళ్లి అడిగాం కదా, మరి అడిగినందుకు ఆయన ఏం చెప్తే అది వినాలి అని చెప్పి ఆవుని పంపించారట. ఆవు లోపలికి వెళ్ళింది. అయితే ఆవుకేం కావాలి, ఏవో కొన్ని కూరలు, లేకపోతే అక్కడ అరటి పళ్ళు ఉంటే పళ్ళు, లేకపోతే ఆకుకూరలు. ఆవు వెళ్ళిందట గబగబా, తనకి తెలిసిపోయింది ఏవి ఎక్కడ ఉన్నాయో. కొన్ని కూరలు ఆకుకూరలు తినేసి మళ్ళీ ఆవు బయటకు వచ్చేసిందట. ఇప్పుడు గురువు గారు అన్నారు, మనం ఒక కుక్కను పంపించాలి అన్నారట. సరే అని చెప్పి ఈసారి ఒక కుక్కను పంపించారు. ఆ కుక్క కూడా లోపలికి వెళ్ళింది, ఎన్నో సామాన్లు అక్కడ చూసింది. అయితే కుక్క వాసన పసిగట్టేస్తుంది కాబట్టి అక్కడ మాంసం కూడా ఉంది, ఆ మాంసం అన్నది ఎక్కడ ఉంది అది తెలుసుకుని అక్కడ దాకా వెళ్ళిపోయి దానికి ఎంత కావాలో అంత పూర్తిగా తీసుకుని కుక్క కూడా ఇంచుమించు ఒక గంటలో బయటకు వచ్చేసిందట. ఇప్పుడు గురువుగారు అంటున్నారు, ఇప్పుడు నువ్వు ఒక మనిషిని పంపించాలి, ఎవరో ఒకరిని తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళు ఒక గంట, ఆ గంటలో నీకేమేం కావాలి, నీకేం అవసరమో అన్ని నువ్వు తీసుకురావచ్చు, తీసుకొచ్చుకోవచ్చు, అంటే దానికి డబ్బులు అన్నవి తీసుకోము అనేటట్టుగా ఆ వ్యక్తిని పంపించడం జరిగింది. అయితే మనిషి లోపలికి వెళ్ళాట. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏడంతస్తుల మేడ, అక్కడ బట్టలు, చెప్పులు, ఆహార పదార్థాలు, ఇక అంటే ఏవి లేవు, అంటే అన్ని ఉన్నాయి. మరి అన్ని చూసిన వెంటనే నాకేం కావాలి అన్న విషయం గురించి ఆలోచిస్తున్నట్ట. ఆహార పదార్థాలు తీసుకోవాలా, బట్టలు కూడా తీసుకుంటే బాగుంటుంది కదా, మరి అవి తీసుకుంటే సరిపోతుందా, ఇంకేదో ఇంకేదో అలా చుట్టూ తిరుగుతున్నట్ట, చుట్టూ చూస్తున్నట్ట. ఏ చూస్తూ ఉంటే దాన్ని అదలబుద్ధి కావట్లేదు. అన్ని తీసుకోవాలి అనే ఆలోచన వస్తోంది, అన్ని తీసుకుని వెళ్ళగలనా అనే ఆలోచన కూడా వస్తోంది. గజిబిజిగా ఉంటోంది, ఏమీ అర్థం కావట్లేదు. అలా ఉండిపోయాట ఒక గంట కాదు, అక్కడ 3 గంటలు ఉండిపోయాట. 3 గంటల వరకు ఆ మనిషి బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు గురువు గారు, అలాగే ఏ వ్యక్తికైతే ఈ సందేహం వచ్చిందో, అంటే ఆ సూపర్ మార్కెట్ యొక్క యజమాని, వీళ్ళిద్దరు కలిపి లోపలికి వెళ్లారట. లోపలికి వెళ్లి చూసేటప్పటికి ఆ మనిషి ఎలా వెళ్లాడో అలాగే ఉన్నాడు, ఇంకా ఆలోచిస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. ఏమైంది, గంట అంటే ఇప్పటికి నా 3-4 గంటలు అయిపోయింది, మనం ఎందుకు బయటికి రావట్లేదు, అంటే ఆ మనిషి అంటున్నట్ట, నాకేం తీసుకుని వెళ్లాలో అర్థం కావట్లేదు, అన్ని కావాలనిపిస్తోంది, ఏది కూడా వదులుకోలేకపోతున్నాను అని. అంటే అప్పుడు గురువు ఆ వ్యాపారి వైపు చూసి, ఇప్పుడు అర్థమవుతుందా, అంటే జంతువులకి కూడా వాటికి ఏమి కావాలో అవి దాని గురించి ఒక అవగాహన అన్నది వాటికి ఉంటుంది. ఆవుని పంపించాం, దానికి ఏం కావాలో అది తీసుకుంది ఆవు వచ్చేసింది. కుక్కని పంపించాం, కుక్కకి ఏం కావాలో అది తీసుకుంది బయటకు వచ్చేసింది. మనిషికి మాత్రం
అదేదో కేవలం ఆకలి అంటే ఆ ఆకలి తీరిపోతుంది ఆ సమయానికి అన్నది కాదు. అన్నీ కావాలి అని అనిపిస్తూ ఉంటాయి. మనిషికి దురాశ ఎక్కువ, మనిషికి ఆశ ఎంత ఉంటుంది అంటే అందులోంచి బయటికి రావాలి. అసలు నాకు ఏం కావాలి, ఏముంటే ఈ జీవితం అన్నది తరించిపోతుంది అని తెలుసుకునే ప్రయత్నం మనిషి చెయ్యడు. అలా చెప్పాలి అంటే ఒక గురువు కావాలి. ఇప్పటికైనా నీకు అర్థమైందా అన్నారట ఆ వ్యాపారి. సాష్టాంగ నమస్కారం పెట్టేసి ఇక ఈ వ్యక్తిని గురువుగా నమ్ముకుంటూ జీవితాన్ని కొనసాగించారట. అంటే ఎంతో జ్ఞానం మనలో ఉంటుంది, ఎన్నో విషయాలు మనకి తెలిసి ఉంటాయి, కానీ ఎక్కడో అక్కడ మూర్ఖత్వము అజ్ఞానము అన్నది ఉంటూ ఉంటుంది. దీనికి సంబంధించి సాయి సచ్చరిత్రలో ఒక అద్భుతమైన లీల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, సాయిబాబా ఒకనొక సమయంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటాడు నానా సాహెబ్. మరి ఆయనకి ఎన్నో శ్లోకాలు, అలాగే ఆయన ఎప్పుడు కూడా ఎన్నో స్తోత్రాలు అవి వర్ణిస్తూ ఉంటారు. భాగవతము, రామాయణము, మహాభారతం అన్ని కూడా చదువుకుంటూ ఉంటారట. ఆయనకి భగవద్గీత కూడా చాలా ఎక్కువగా చదువుకోవడం అలవాటు. అలాగే దానికి వ్యాఖ్యానం అన్నది ఎన్నో రకాలుగా ఆయన తెలుసుకుని ఆ భగవద్గీత శ్లోకాలు ఆయన చదువుకుంటున్నారు. అయితే ఆ సమయంలో బాబా పాదాలు ఒత్తుతూ ఆయన ఏమనుకుంటున్నారు అంటే, బయటకి చదివినా బాబాకి ఎలాగో సంస్కృతం రాదు, బాబాకి భగవద్గీత గురించి పెద్దగా తెలియదు అనే ఆలోచనతో ఉంటున్నాడు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే, తాను ఎక్కువగా చదువుకున్నాడు కాబట్టి తనకి ఆ సంస్కృతం వచ్చు, శ్లోకాలన్నీ వచ్చు, నాకే అన్ని తెలుసు అని ఒక అహంకార భావన. మరి ఈ భావన అన్నది తీసివేసేయాలి. ఎవరు తీసివేసేస్తారు? బాబా. అక్కడ జ్ఞాన సంపాదన అన్న దాని గురించి మనం ఆలోచించడం కొంచెం పక్కన పెడితే లోపల ఒక అజ్ఞానం ఉంటుంది, దాన్ని తీసివేసేస్తే బయట నుంచి వెళుతున్న జ్ఞానం ఏదైతే ఉందో అది స్థిరంగా అక్కడ ఉండిపోతూ ఉంటుందన్నమాట. ఈ రకంగా బాబా ఆ అహంకారాన్ని పూర్తిగా తీసివేసేయాలి అని అనుకున్నారు. అందుకే అడుగుతున్నారట, అంటే ఏ శ్లోకం చదువుతున్నావు, ఏం చదువుతున్నావు అని. అది కాదండి, భగవద్గీతలో ఒక శ్లోకం అన్నారట. మరి దాని అర్థం ఏమిటి అంటే, అప్పుడు చెప్తున్నారట, శ్రీకృష్ణ పరమాత్మ అంటారు అర్జునుడితో, జ్ఞానం ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని నువ్వు సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే మహాజ్ఞానులతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి ఈ విషయం. అలాగే సేవ అన్నది చేస్తూ ఉండాలి. ఎవరికి అంటే పెద్దవాళ్ళకి, గురువులకి. అలా ఆ గురు శుశ్రూష ఏదైతే ఉందో అందులో కూడా ఎంతో చక్కని పుణ్యాన్ని, ఆనందాన్ని సంపాదిస్తావు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అంటారట. సరే, బాగానే ఉంది. మరి శ్రీకృష్ణ పరమాత్మకి జ్ఞానం ఏమైనా తక్కువ ఉందా? అసలు భగవద్గీతలో సంపూర్ణ జ్ఞానాన్ని ఆయన అందించేశారు అర్జునుడికి. మరి అలా అందించిన తర్వాత కూడా అర్జునుడికి నువ్వు మహాజ్ఞానులను కలుస్తూ ఉండాలి, వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నువ్వు నేర్చుకోవాలి అని మళ్లీ శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడు, ఆయన చెప్పింది సరిపోదా అని అడిగారట. అలా అడిగిన వెంటనే నానా దగ్గర ఎటువంటి సమాధానం లేదు, అంటే అక్కడ ఏముందో అది చదివేసుకుంటున్నాడు కానీ ఆచరణలో పెట్టేది అన్నది కనిపించడం లేదు. అప్పుడు బాబా అన్నారట, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి. మనం ఏ గురువునైతే నమ్ముకున్నామో వాళ్ళకి సేవ చేయటము అంటే ఇలా కాళ్ళు ఒత్తటము లేకపోతే పనులు చేసి పెట్టడం అన్నది కాదు, మనసు అలాగే తనువు అలాగే ఐశ్వర్యము ఇవన్నీ కూడా అంకితం చెయ్యాలి. అంటే శరీరం అలసిపోతోంది అనే ఆలోచన పక్కన పెట్టి, ఐశ్వర్యం పోతోంది అనే ఆలోచన పక్కన పెట్టి, మనసులో ఎప్పుడూ కూడా గురువుగారిని ఏ రకంగా సేవించాలి అనే ఆలోచనతో ఉండాలి కానీ ఒక సందేహంతో, అంటే ఇక్కడ గురువుకి ఏమొచ్చు ఏమి రాదు అనే ఆలోచనతో నానా ఇక్కడ ఉంటున్నారు. ఆ ప్రవర్తన మంచిది కాదు. కేవలం గురువు అనే కాదు, మనం మహాజ్ఞానుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు ఉంటాయి నేర్చుకోవడానికి. మనకి ఎన్నో విషయాలు వచ్చు అనే ఆలోచనని మనం కొంచెం పక్కన పెడితే ఇంకొకటి దగ్గర నుంచి, అంటే ఇతరుల దగ్గర నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. సాధారణంగా ఈ తప్పు మనం అందరం చేస్తూ ఉంటాం. ఎందుకంటే నాకు అన్ని తెలుసు, నాకు ఇవి తెలుసు అవి తెలుసు అని మనం అనుకుంటూ ఉంటాం. నిజమే, కానీ తెలియని విషయాలు బయట చాలా ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మయే చెప్పారు, మహాజ్ఞానులతో ఉండండి, ఎంతో జ్ఞానాన్ని సంపాదించండి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. అంటే భగవంతుడు అన్నవాడు అక్కడ భగవద్గీతను అందించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ రూపంలోనే కాదు, ప్రతి ఒక్కరి రూపంలోనూ ఉంటూ ఉంటారు.
ప్రతి ఒక్కరితోనూ మాట్లాడినప్పుడు, గురువు గారి దగ్గర ఉన్నప్పుడు, మహాజ్ఞానుల్ని కలిసినప్పుడు, మహానుభావులతో ఉన్నప్పుడు వాళ్ల దగ్గర ఉన్న జ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని మనకేదో వచ్చు అనే అహంకారంతో మనం ప్రవర్తించకూడదు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుకే జ్ఞాన సంపాదన అన్నది ఎంత అవసరమో, అజ్ఞానం పూర్తిగా తొలగిపోవాలి, ఇది కూడా చాలా అవసరం. ఇదే ఎప్పుడు కూడా బాబా చేస్తూ ఉండేవారు. ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి అన్న విషయం పక్కన పెడితే, వాళ్లలో ఎటువంటి అజ్ఞానం ఉంది, దాన్ని ఎలా దూరం చేయాలి, తీసివేసేయాలి అని బాబా ఆలోచిస్తూ ఉండేవారు. నమస్తే, నేను మీ జ్యోతి. నమస్తే అండి, నేను మీ శోభారాజు. సద్గురు వచన, జ్యోతి ప్రవచన. ప్రతి గురువారం సాయిబాబా లీలల్లోని మహత్యాన్ని తెలుసుకోండి. ప్రణతి మనసు పలికే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.